యా ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొమరం భీమ్ మ్యూజియం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకు ఈ కొమరం భీమ్కి ఇన్ఛార్జ్ అంటే చూసుకునే వ్యక్తి మన బాదిరావు గారు మనతో ఉన్నారు. మనకు కొన్ని విషయాలు మనతో మనతో షేర్ చేసుకుంటారు. థ్యాంక్స్ బాదిరావు అన్న. మీరు ఇక్కడ ఎంత సంవత్సరాలు ఉంటారు ఇక్కడ మీరు? మేము ఇక్కడ పని చేస్తాము మొత్తం 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 అవుతుంది. అయితే మేము ఫస్ట్ కేరమేరిలా అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి ఇక్కడనే మా జోడేఘాట్లనే వచ్చి మా కుటుంబంతో సహా ఇక్కడనే దాదాపు 30-40 సంవత్సరాలు అవుతున్నాం. అలాగే అలాగే ఉన్నప్పుడు ఇక్కడ జోడేఘాట్లనే గ్రామంలో ఇక్కడనే ఉండి మనకు ఇది గవర్నమెంట్ నుంచి అవుట్ సోర్సింగ్గా ఇంతకుముందు 9 సంవత్సరాలు హాస్టల్లో పనిచేసిన ఏదే పోయిన సంవత్సరం లాక్డౌన్ లోపలనే మన భాస్కర్ సార్ అని డిటిడ్యూ అని సార్ ఉంటాడు, ఆయన ఇక్కడ మ్యూజియంకి అక్కడ ఎవరు లేరు పో బాదిరావు అని ఇక్కడ అట్టి నుంచి ఇక్కడ పంపించింత అయితే ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకుంటున్నా సార్. సో ఇక్కడ ఎలా ఉంటుంది మీకు అంటే వాతావరణం, మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారు అంటే మీరు అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే మేము సిటీలో ఉంటాం కదా, ఈ ప్రదేశంగా రాగానే మొత్తం చుట్టూ అడవి, ఒక దట్టమైన అడవులు, మిమ్మల్ని చూస్తుంటే మొత్తం పెంకుటిల్లో కదా, అంటే స్వచ్ఛమైనటువంటి పల్లెటూరు వాతావరణం, ఒక ప్యూర్ పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది అనమాట. అంటే మేమైతే రైస్ తింటాం డైలీ, మీరు అంటే రైస్ తింటారా, జొన్న రొట్టెనా, చపాతి ఆశ, మీ ఆహార విధానం, మీ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనకేమంటే సార్, ఇప్పటి పిల్లలు అయితే జొన్న గట్కలు రొట్టెలు అలా అయితే తినరు, వాళ్ళకి బియ్యమే కావాలి. కానీ మాకైతే పాతకాలం నుండి మక్క గట్కలు, జొన్న గట్కలు, రొట్టెలు ఇట్లా తిని మాకు అలవాటు అయి ఉంది. ఇప్పుడు కూడా మా జొన్న గట్క తినాలిరా, రొట్టెలు చేసి తినాలేరా అని మాకు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏమంటే సార్, ఇక్కడ జోడేఘాట్లో కొండ మీద ఉండే తప్ప కానీ ఒకటి ఏమంటే ఇక్కడ వాటరే ప్రాబ్లం ఎండాకాలంలో, కానీ ఎండాకాలంలో ఎండ తక్కువ, చలికాలంలో చలి తక్కువ. మేము చలికాలంలో ఈ లోయలో ఊర్లు ఉన్నాయి, మోవాడు కానీ, వెంకటపూర్ కానీ, ఆసిఫాబాద్ కానీ, కిరిమిరి కానీ, ఎక్కడైనా మేము చలికాలంలో మేము బయట వెళ్ళాం. ఎట్టు పోయినంత కూడా దినమంతా తిరిగి మా ఊర్లకే ఇంటికే వచ్చి పండుకుంటాం. ఎండాకాలంలో ఎటు తిరిగినా కూడా మేము బాగా వేడి ఉంటుంది కింద దిగుతే, అందుకే మేము ఎండాకాలంలో కూడా ఎక్కువ తిరగం. పోతే కూడా పొద్దున్న 9 గంటలు పోవాలి, అస్తే సాయంత్రం 6 గంటలు రావాలి. కానీ మాకే ఎక్కితే అంత వేడి ఉండదు మాకెందుకంటే గుట్టల మీద ఉన్నాం. కానీ చెట్లు మొత్తం అడవి ఉన్నది, అయితే ఎట్నుంచి కూడా మాకు చల్లటి వాతావరణం ఉంటుంది. మాకేం టెన్షన్ లేకుండా బేఫికర్ ఉంటాం. మాకని బీమారులు రావు, ఏం రావు, అంత ఎక్కువ ఏం టెన్షన్ ఉండదు, అంత మంచిగా ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు మీకు నీళ్ళు బోర్ నీళ్ళ లేకపోతే ఇప్పుడు మేమైతే మా సిటీలో మొత్తం కూడా అందరు మినరల్ వాటరే, అందరూ ప్యూరిఫైర్. మరి ఇక్కడ చూడడానికి అన్ని పెంగుడి మీకు వాటర్ అసలు ఎట్లా అంటే వాటర్ బోర్ వాటరా లేకపోతే ఇప్పుడు కొత్తగా మిషన్ బగిరేది అంటున్నారు ఆ వాటర్ లేకపోతే చెన్నెల లాంటివి ఏమైనా ఉంటాయా ఇక్కడ? లేదు సార్, ఫస్ట్ మునుపట్ల జమానాలు అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే చెలిమెలు ఉండే బాగా, అప్పుడు చెలిమెలు ఇట్లనే తోడుకొని తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు మిషన్ భగ్రత కూడా ఉన్నది, కానీ ఇప్పుడు మిషన్ భగ్రత నీళ్ళు ఇంటింటికి నల్ల వస్తుంది, కానీ మేము తాగుతలేము సార్. మాకు ఫిల్టర్ వాటర్ కన్నా మాకు భూమిల లోపలికి వెళ్ళి వస్తుంది అదే వాటర్ మాకు బెటర్ అని మేము ఇప్పుడు బోర్ వాటర్ కానీ హ్యాండ్ బోర్ది లోపల భూమి లోపల నుంచి వస్తుంది అదే వాటర్ తాగుతాం. కానీ మేము ఫిల్టర్ గిల్టర్ ఏం తాగం, మిషన్ భగ్రత నీళ్ళు కూడా తాగాం సార్. సో ఈ అడవిలో మీ వ్యవసాయం అంటే వ్యవసాయం ఏం చేస్తారు అంటే కొన్ని ఊళ్ళలో ఎక్కువ పత్తి చేస్తారు, కొన్ని ఊళ్ళలో ఎక్కువ వరి పండిస్తారు, ఇక్కడ ఈ అడవిలో ఏం పండిస్తారు సార్? ఇక్కడ ఏమంటే సార్, పత్తి కూడా ఇస్తారు సార్. పత్తి ఇస్తారు, నాకు 10 ఎకరాలు వ్యవసాయం ఉంది కదా సార్, ఒక 5 బేగులు పత్తి ఇస్తా, ఒక 2 దవ్వలో 3 దవ్వలో పెసేరు పోస్తా, కందులు పోస్తా, మొక్కలు పోస్తా, ఇట్లా 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి పప్పుకు కావాలి, తినడానికి కావాలి, పైసలకు కావాలి, ఇట్లా మేము పప్పు కందులు కానీ, పెసేరు కానీ, అనుములు కానీ, మొక్కలు కానీ, జొన్నులు కానీ, మళ్ళీ పైసల వస్తువు అంటే పత్తి ఇట్లా పెట్టుకుంటాం సార్. ఓకే, ఇంకా చిన్న డౌట్ వచ్చింది నాకు సార్. ఇప్పుడు మేము సండేస్ వచ్చిందని చికెన్ మటన్ కోసం వెళ్తుంటాం, మరి ఇక్కడ చికెన్ సెంటర్లు ఏం లేవు, మటన్ సెంటర్లు ఏం లేవు సరే, ఎట్లా మరి చికెన్ తిందాలంటే సార్? ఇప్పుడు శనివారం ఇవాళ ఆదివారం కదా సార్, ఇవాళ కిరిమిరి వెళ్ళిండ్రు, ఇవాళ తిన్నామంటే ఇవాళ అటు నుంచే తీసుకొస్తారు కిరిమిరి నుంచే. అంటే ఇక్కడ నాటుకోళ్ళు దొరుకుతాయా? నాటుకోళ్ళు దొరకాయి సార్. మరి ఎట్లా మరి నాటుకోళ్ళు తిన్నా? నాటుకోడి తిన్నాలంటే కూడా కొనుక్కొని తిన్నాడు సార్. ఎందుకు మరి అడవి నాటుకోళ్ళు పెంచుతాయి మరి? ఉన్నాయి కానీ సార్, ఒకటి రెండు సాదుకోవటానికి ఉన్నాయి, అట్లా దొరకాయి అవి కూడా. మాకు కూడా ఏదైనా పని ఉంటే గిట్ట ఇట్లా పక్క పొంటి ఊర్లోనే పోతాం, లేకుంటే చేపలు ఉంటాయి కదా అక్కడ, గౌరాన్ని కోళ్ళు ఉంటాయని అక్కడ పోయి కొనుక్కొని తీసుకొస్తాం. మటన్ చికెన్ కాకుండా కెమెరా పోతారు,
కెరమిరిపాలెం. అచ్చా అచ్చా, మరేమన్నా ఇంకేమన్నా కావాలంటే అంటే షాపింగ్ మొత్తం అసిఫాబాద్ కెరమిరేనా? అసిఫా బయటనే సార్, ఇక్కడ తాగటానికి దొరకది ఏది దొరకది మా ఊర్లో. మళ్ళీ అది కూడా ఎట్లా అంటే, నువ్వు తాగు తిను మంచిగుండు, నువ్వు కిరణా చాపుతూ పోయావు సామాన్ తెచ్చి, నువ్వు లారీ ఒక లారీ కాదు 10 లోడ్లు తెచ్చాము, కానీ కళ్ళు మాత్రం వస్తువు ఉండేది లేదు చూడగట్ట. మద్యపాన రహిత ప్రాంతం ఇది, మన తాగదు ఇక్కడ, తాగదు, తాగు, తాగటం తాగదు, బయట తాగు ఇంటి కూడా గుర్తొచ్చి తాగు, అమ్మటానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. మన ఛానల్ అశ్వ బ్లాగర్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన భాదిరావు గారు చెప్తారు, ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అశ్వ బ్లాగర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ సాగర్. థ్యాంక్ యూ.